చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్కార్ అవార్డుకు ఎంపికైన చెలో షో సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ మృతి చెందాడు. 17 ఏళ్ల వయసున్న బాల నటుడు రాహుల్ కోహ్లీ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి 2 అక్టోబర్ మరణించినట్లు రాహుల్ తండ్రి తెలిపారు. అతను నటించిన చెలో షో సినిమా 95వ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగం ఆస్కార్ కు భారత తరపున నామినేట్ అయింది. ఈ సినిమాలో నటించిన 6 చిన్నారులలో రాహుల్ ఒకరు. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన సమయ్ ప్రాణ స్నేహితుడిగా కనిపించారు. రాహుల్ మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించే ముందు రాహుల్ తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని, రక్తవాంతులు చేసుకున్నాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు నటించిన చెలో షో సినిమాను కుటుంబంతో కలిసి చూస్తామని తెలిపారు. ఈ మూవీ 14 అక్టోబర్ విడుదల కానుంది. గుజరాత్ ప్రాంతంలోని ఓ గ్రామంలో చిన్నతనంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడైన పాన్ నలిన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 9 ఏళ్ల బాలుడు సినిమాల పట్ల ఉన్న ప్రేమతో తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేదే చెలో షో. ఈ సినిమా న్యూయార్క్ సెట్ ట్రిబేకా ఫిలిం ఫెస్టివల్ 2021 ఎడిషనల్లో ప్రదర్శించారు. అలాగే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ మూవీ భారతదేశంలోని అన్ని థియేటర్లలో కేవలం 95 రూపాయలతో వీక్షించవచ్చని చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది.